ప్రభు నమస్కారం. ఇది మన అమరావతి నుంచి రైతులు నన్ను కలిసి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అమరావతిని మార్చేస్తున్నాం, రాజధాని కింద తీసేస్తున్నాం. అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారో అది గోనకొండ వైపు తీసుకెళ్ళిపోతామన్న సూచన లేదంటే నాలుగు రకాలుగా విభజిస్తాం రాజధానిని. ఒక్కొక్క వైసీపీ ప్రభుత్వ మంత్రులు కానీ పెద్దలు బొత్స గారు కానీ ఇవన్నీ అంటాం చాలా గందరగోళానికి దారితీసి నా దృష్టికి తీసుకొచ్చారు మన రాజధాని రైతులందరూ. అలాగే నేను దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ సౌండ్ ఆఫ్ అయ్యింది, అది ఆడియో ఆఫ్ అండి. ఇది అంటే ముఖ్యంగా రాజధాని ఇష్యూ చాలా ఎమోషనల్ ఇష్యూ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత చాలా మేజర్గా కోల్పోయింది హైదరాబాద్. దాదాపు 70% రెవెన్యూ ఉండటం వీటి వెనకాల, అలాగే ప్రపంచం మొత్తం మీద పెద్ద పట్టణాల్లో ఎక్కువ ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి హైదరాబాద్ పోవటం చాలా బలమైన ఒకటి, మనదై బలమైన కోల్పోయాం, దాంట్లో మనకి భాగస్వామ్యం లేదు. వీటన్నిటి దృష్టిలో 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో కానీ తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు మేము పొత్తు తీసుకున్నప్పుడు ఆ రోజు మేము అడిగింది, నా దృష్టికి వచ్చింది కూడా ఒక లెస్ దెన్ ఒక 3000 అంటే 3000 ఎకరాల పైన కానీ 10000 ఎకరాల లోపు స్వచ్ఛంద ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇక్కడ రాజధాని సరిపోతుంది. ఆ రోజున ప్రధానమంత్రి గారి ముందు అభ్యర్థిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఇవన్నీ మాటలో వచ్చినాయి. అలయన్స్ గెలిచింది, తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇక్కడ స్థాపించినప్పుడు అందరూ చాలా పెద్ద స్థాయి రాజధాని కావాలనుకున్నప్పుడు ఫంక్షనింగ్ కెపాసిటీ చాలా డిస్కషన్ జరిగినాయి. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ రోజున రాజధాని నిర్మాణం జరగాలి, మంచి రాజధాని కావాలి. అది హైదరాబాద్కి దగ్గరలో, విజయవాడ ఆల్రెడీ మన కమర్షియల్ క్యాపిటల్ కాబట్టి దీన్నే కొంచెం పెద్ద స్థాయిలో రాజధానిగా చేయొచ్చు. వీటన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకున్న నిర్ణయం ఆ రోజున క్యాబినెట్. ఆ రోజున ప్రధానమంత్రి గారు కూడా వచ్చి దీన్ని వెలగపూడిలో ఆ రోజున మనకి ఉద్దనరాయన్ పాలెంలో ఆయన ఈ ఓపెనింగ్ కూడా వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన సందర్భం ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ ఆ తర్వాత రైతులు నాకు వచ్చిన ఇష్యూస్ 2016 నుంచి కానీ సంవత్సరంన్నర తర్వాత కానీ నేను చాలాసార్లు రైతులు పిలిపించారు, ముఖ్యంగా నన్ను ఇటు బేతపూడి కానీ గుండవల్లి గ్రామం పెనుమాక కానీ. ఆ రోజున కూడా నేను వచ్చింది, ఆ రోజు నన్ను పిలిచింది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు. ఈరోజు ఇందాక ఎవరో మాట్లాడుతూ నిన్న మొన్న నా దృష్టికి వచ్చింది, నిన్న మాట్లాడిన విషయం నా దృష్టికి వచ్చింది, ఏ పార్టీ పిలిస్తే మీరు వచ్చారని చెప్పి. ఆ రోజున ఏ పార్టీ పిలిచారు, మీరు పిలిచారా నాకు? ఆ రోజు వైసీపీ వాళ్ళు పిలిచారా ఉద్దన్ రాయన్ పాలనకి రమ్మని చెప్పి? ఉద్దన్ రాయన్ పాలన ఆ రోజు పిలిచింది ఎవరు? వైసీపీ జనాభా. మీకు ఓట్లేసిన జనాభా నన్ను పిలిస్తే వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఇక్కడ మేము ఉంది ఒక రైతులు క్షోభ పడుతుంటే, లేదంటే రైతు కూలీలు క్షోభ పడుతుంటే వాళ్ళకి అండగా ఉండేటందుకు ఒక పొలిటికల్ పార్టీకి మేము ముందుకు వస్తాం. కానీ ఏదో ఒక పార్టీ పిలిచి చెప్పి ఎందుకు వస్తాం అట్లా? ఆ రోజున మీరు పిలిచారా, వైసీపీ వాళ్ళు పిలిచారా మమ్మల్ని మొత్తం రాజధాని తిరగమని చెప్పి? ప్రజలు మీరు పట్టించుకోకపోతే, మీరు అసెంబ్లీలో మీరు ఎంతవరకు మాట్లాడారో, మీరు ప్రజల్లో అది ముందుకు తీసుకెళ్ళకపోతే మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి అండగా ఉన్నాం. మేము భూసేకరణ చట్టాన్ని ఆపాం. మేము భూసేకరణ చట్టంతో ఇక్కడ భూములు తీసుకోబోతున్న ఈ రోజుకి బేదపూడి ఇవన్నీ మేము ఆపాం. ఆ రోజున పెనుమా కానీ ఉండవల్లి కానీ మేము ఆ రోజున ప్రభుత్వం కోరుకుంది కూడా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంది కూడా, స్వచ్ఛందంగా ఇంత భూములు ఇచ్చారు మీకు. ఉన్న కొద్దిపాటి ఒక 2000 ఎకరాలు 1800 ఎకరాలు ఏదైనా గొడవ ఉంటే దాన్ని మీరు వాళ్ళు ఇష్టపూర్వకం ఇచ్చి ఇస్తే తీసుకోండి. కానీ మీరు అలా కాకుండా బలవంతంగా లాక్కొని భూసేకరణ చట్టం ప్రయోగిస్తే మేము ప్రజలతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి చాలా కరాఖండంగా చెప్పాం. ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. ఈ రోజున కూడా మేము వచ్చింది, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఒక మెజారిటీ వచ్చిన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంటి ఒక ప్రధానమైన ఒక బలమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతి అనేది మళ్ళీ దీన్ని మార్చేస్తాం లేదు ఇవన్నీ అంటే ఇవి చాలా గందరగోళానికి దారితీసే పరిస్థితులు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇందాక ఈ కొండవీటి వాగు దగ్గర చూస్తుంటే ఇక్కడ ఒక రైతులు చెప్తా ఉండేది, దీంట్లో దాని వెనకాల అటువైపు కూడా ఉంది ఒక 400 ఎకరాలు. ఇక్కడ భూమి రైతుకి కాలువల్లో పోయింది, లేదంటే ఈ రిజర్వాయర్స్లో పోయింది, తిరిగి భూమిని ఎలా ఇస్తారు, ఇవన్నీ చాలా వందలాది ప్రశ్నలు ఉన్నాయి ప్రతి చోట.
ప్రతి ఒక్కళ్ళు ఉపాధులు కోల్పోయారు. ఇది చాలా గందరగోళానికి దారితీసే పరిస్థితి. ఇది ఎక్కడో చోట ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చాలా బలమైన వివరణ ఇవ్వాలి ప్రజలకి. ఇక్కడ మీరు అమరావతి రాజధాని ఉంచుతారా ఉంచరా? ఒకవేళ మీరు ఉంచకూడదు అనుకుంటే ఏ బేసిస్లో మీరు ఎక్కడ పెడతారు? ఇవన్నీ అలా కాకుండా మీరు దీన్ని ఒక పొలిటికల్ గేమ్ లాగా చూసి, లేదంటే మీరు టీడీపీనో ఇంకొకళ్ళు అంటే దీని వెనక ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మేము లాస్ట్ టైం కూడా మేము ప్రజలు నష్టపోవడానికి జనసేన పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకొని వాళ్ళు అండగా నిలబడతాం. మా మీద మీరు ఎన్ని మాటలన్నా కానీ ఏమనుకున్నా కానీ ఇది మేము లాస్ట్ టైం కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేసి కూడా ప్రజలకు ఇబ్బంది పడుతున్నా బలంగా బయటకు వచ్చిన వాళ్ళం మేము. అలాగే ఈరోజు కూడా ఎవరు ఎన్ని మాటలన్నా కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ నుంచి రాజధాని మార్చేస్తాం అని ఇలాంటి సంకేతాలు పంపిస్తున్నప్పుడు చాలా గందరగోళం దారితీస్తే. పెద్దలు బొత్సగారికి కూడా నా విన్నపం ఏంటంటే, కొన్నిసార్లు మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడండి. అంతకుముందు నేను ఒక మాట మాట్లాడి, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడి, ఇప్పుడు అప్పుడు మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, అప్పుడు కూడా నేను మాట్లాడింది ప్రజల కన్నీటి మీద మీరు భూములు లాక్కోకండి, ఇష్టంతో ఇచ్చేలా తీసుకోండి. లేదంటే ఎక్కువ ఇప్పటికే, అప్పుడు నేను మాట్లాడినప్పుడు 24-26 వేల ఎకరాలు అప్పటికే భూ సమీకరణ జరిగింది. ఇంకా మళ్ళీ ఇంక ఎక్స్ట్రా భూమి ఎందుకు, ప్రజలు 7 కన్నీళ్ళ మీద ఎందుకు అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే ఈ రోజు కూడా మీరు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఇన్ని రకాలు మీరు కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తే ఇది అనిశ్చితికి దారితీస్తుంది, అశాంతికి దారితీస్తుంది. దానివల్ల మీ ప్రభుత్వం అఖండమైన మెజారిటీతో వచ్చింది, దాన్ని గౌరవించండి. ప్రజల తీర్పును గౌరవం, మీరు ప్రజల మీద మీరు ఆదరాభిమానాలు చూపించండి. మీకు అఖండంగా మీకు అండంగా నిలబడ్డారు. అలాంటి ప్రజలకు మీరు ఇలా కన్ఫ్యూజన్ సిగ్నల్స్ పంపిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది వచ్చినా మేము బయటకు వస్తాం, ఖచ్చితంగా మాట్లాడతాం. రేపొద్దున కూడా మేము దీని మీద, ఇప్పటికి ఈ రోజున 90వ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి మేము బయటికి రావాలనుకోలేదు. మీరు పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు, మీ మంత్రులు తలా ఒకళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతాం, దానివల్ల భయాందోళన మీరు క్రియేట్ చేయడం మేము బయటకు వచ్చాం. మీ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కనీసం 100 రోజుల వరకు మేమేం మాట్లాడుకోవడం చాలా కట్టుబాటు తీసుకున్నాం. కానీ మీరు పదే పదే మీరు కన్ఫ్యూజన్ తోటి మీరు ఇసుక కానీ ఇసుక దొరకనివ్వకుండా చేయడం కానీ ఈ రోజున మళ్ళీ రాత్రుల పూట మరి తెలుగుదేశం ప్రభుత్వానికి మీకు ఏంటి తేడా ఉంది? అప్పుడు వాళ్ళు ఇసుక అమ్ముకుంటే మళ్ళీ ఈరోజు కూడా రాత్రులు కూడా మీరు ఇసుకలు అమ్ముకుంటా ఉన్నారు, అదే ప్రజలు చెప్తా ఉన్నారు బయట. ఒకసారి దాని మీద విచారణ జరిపించండి. అసలు ఎలా అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. పైగా మీ మీద ఇంత అఖండమైన మెజారిటీతో పెట్టిన ప్రభుత్వాన్ని మీకు ఎందుకు ఇంత భయాందోళనలు? ప్రజలు దయచేసి కన్ఫ్యూజ్ సిగ్నల్స్ పంపించొద్దని నా విన్నపం. బొత్సగారికి కూడా మీ నాయకులకి చెప్పండి, కొంచెం ఆలోచించి బలంగా తీసుకుని చెప్పండి. రాజధాని అనేది ఏ ఒక్క సామాజిక వర్గానితో కాదు అంటారు, అంటే ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గాన్ని గురించి పెట్టారా రాజధాని? 13 జిల్లాల అభివృద్ధి మాకు ముఖ్యం, ఇక్కడ ఒకే చోట ఒకే సామాజిక వర్గం నాకు అర్థమైంది. ఇప్పుడప్పుడు మరి అంటే ఇది నాకు అంటే నాకు ఎలా ఉందంటే, నేను చాలా ఆబ్జెక్టివ్ చూస్తున్నాను. నాకు ఇక్కడ రాజధాని ఇక్కడ తీసుకున్నప్పుడు నాకు అప్పుడు పార్టీ ఆఫీస్ కూడా నాకు లేదు, నేను తీసుకుంది మంగళగిరి. నాకు ఇక్కడ ఆ రోజున ఇక్కడ భూములు తీసుకుంటున్నప్పుడు ఇష్యూ ఎక్కడ ఉందంటే, నాకు అనిపించేది 2014లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నప్పుడు దోనకొండలో రాజధాని పెడదామని చెప్పి అందరూ భూములు అటు కొనుక్కున్నారని అంటూ ఉంటారు. మొన్న మధ్యన పోరాట యాత్రకి వెళ్ళినప్పుడు కూడా భూములు అక్కడేమైనా వాళ్ళకే ఉన్నాయి అని చెప్పి వైసీపీ నాయకులకు ఉన్నాయని చెప్పేది వాళ్ళకి కాదని చెప్పి ఇక్కడ చూస్తే ఎక్కువ శాతం మంది సామాన్య సన్నకారు రైతులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏ ఊరికి వెళ్ళినా 10 ఎకరాలు పైపడ్డ వాళ్ళు ఒక 3000 మంది లేదా లెస్ దాన్ 6000 ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళందరూ 1 ఎకరం 2 ఎకరాలు వీళ్ళందరూ చూస్తే, అండ్ ఇవి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రికార్డ్స్ చూసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది కదా. సో దాదాపు 26,000 నుంచి 28,000 దాకా రైతులు ఇచ్చారు అనేది రికార్డ్స్లో ఉన్నాయి. దాంట్లో ఓన్లీ 6,000 ఎకరాలే 10 ఎకరాలు పైపడ్డ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా సన్నకారు రైతులు. దాంట్లో ఇందాక ఒక ఊరి నుంచి వస్తూ ఉంటే ఊరి పేరు నాగేంగ, దాంట్లో అక్కడ వాళ్ళు చెప్పింది మొత్తం అక్కడ ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు, వాళ్ళందరూ 40 సెంట్ల భూమి నుంచి 6 ఎకరం దగ్గర నుంచి ఇంకా తక్కువ భూములు కూడా ఇచ్చారు. మరి వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకని దీన్ని ఎప్పుడు కూడా ఇలాంటి దృష్టి పొలిటికల్ పార్టీస్ ఒక సామాజిక వర్గం ఎన్ని తప్పుడు సంకేతాలు, ఇది రైట్ కాదు ఇట్లా మాట్లాడటం. భూ సేకరణ సమయంలో బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కుంటే నేను నిరాహార దీక్షకైనా సిద్ధం అన్నప్పుడు కొంత వెనక్కి తగ్గింది. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ అదే స్టాండ్ పెడుతున్నాం. ఒకవేళ రాజధాని మార్చాల్సిన పరిస్థితి వస్తే రైతుల తరపు నిలబడి అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అంటే ఇది మనకి చాలా కష్టం మీద చాలా అవమానాలతోటి చాలా ఇబ్బందులు పడి మన రాష్ట్ర విభజన జరిగింది. అందరం కలిపి కట్టుగా తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ అమరావతి రాజధాని ఉండాలని. ఆ రోజున నాకేముంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు, వారి పరిశీలనలో ఉంది రాజధాని. అందుకని వారి అనుభవానికి నేను అనుసరించి నేను ఇది ఎక్కడ ఉండాలి దీంట్లో అంటే, దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకి, పర్యావరణ పరిస్థితులు ఏంటి ఇవన్నీ చూసినప్పుడు నేనేమనుకున్నానంటే దీంట్లో గ్రీన్ క్యాపిటల్ ఉండాలని నేను కోరుకున్నాను. దాంట్లో
సో అందుకని కట్టడాలు కట్టకూడని చోట కట్టడాలు కట్టకండి. ఇప్పుడు మనకు వైసీపీ ప్రభుత్వం కూడా ఏం చేయాలి దీనికి? అసలు రాజధాని కదపడం ఇటువంటి కంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో ఏదైనా అవకతవకలు జరిగిన దాని మీద విచారణ జరిపించాలి. అలాగే ఇంకెవరికైనా సరే ప్లాట్ రిజిస్టర్ చేయలేదంటే వాటి రిజిస్టర్ చేయించాలి, డబ్బులు కట్టాలి వాళ్ళకి. అలా కాకుండా లేదని వాళ్ళు ఏం తప్పులు చేశారు, చాలా అక్రమాలు జరిగినాయి అన్నది వాళ్ళ ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా విచారణ జరిపించి వాటిని సరిచేసి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ క్యాపిటల్ అసలు ఇక్కడి నుంచి మేము తీసేస్తాం అనేది మేము దాన్ని సరైనది మేము భావించట్లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో లాస్ట్ టైం కూడా నేను క్యాపిటల్ విషయంలో నేను నరేంద్ర మోదీ గారితో మన గాంధీనగర్లో మాట్లాడినప్పుడు వీ నీడ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే మనకు అన్ని ఒకటే జాగాలో ఉండాలి. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇవన్నీ, అప్పుడు నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను గాంధీనగర్ గురించి కనుక్కున్నప్పుడు ఆయన చెప్పే నాకు ఆ డిస్కషన్లో ఆ ట్రిప్లో నాకు బయటకు వచ్చినవి. సో అలాగే క్యాపిటల్ అంటే అభివృద్ధి కావాలంటే వైజాగ్ ఒక అభివృద్ధి చేసుకోవచ్చు, కర్నూలు ఒక ఇంకోలా అభివృద్ధి చేసుకోవచ్చు. కాకపోతే అలా కాకుండా ఒక ప్రభుత్వం చేసేసి మళ్ళీ దీన్ని కాదని చెప్పి మళ్ళీ ఇలా అవకతవకగా ఉంటే ఫస్ట్ ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు, కాలం దుర్వినియోగం చేసినట్టు, రైతులు కన్నీళ్లు, అలాంటి పరిస్థితులే. కానీ నిజంగా రాజధానిని ఇక్కడి నుంచి మార్చేస్తాం ఇవన్నీ ఉంటే, అలాంటి లాస్ట్ టైము పోయినసారి నేను నిజంగా రైతులకు ఎలా అండగా నిలబడ్డాను, రైతు కూలీలకు ఎలా అండగా నిలబడ్డాను. ఈరోజు ఇంకా మొన్న చెప్పాలి, రైతు కూలీలు ఇంకా వదిలేశారు అందరూ. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సరిగ్గా పట్టించుకోలేదు, కొంత పట్టించుకుని వదిలేశారు. కానీ అట్లీస్ట్ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవాలి రైతు కూలీలని. ఇవన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం తప్ప రాజధాని ఇక్కడి నుంచి మారిస్తే ఖచ్చితంగా ఇది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ప్రజల మీద విశ్వాసం కోల్పోతారు. అలాంటి పరిస్థితులు రాజధాని రైతులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అండగా నిలబడుతుంది. ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన సార్ ప్రధాని ఇక్కడ శంకుస్థాపన చేశారని చెప్తున్నారు. హింట్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే, మన